మహబూబ్ నగర్ జిల్లా జెడ్పీ గ్రౌండ్స్ లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కిసాన్ మేళాను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం జిల్లా పరిషత్లోనే ఏర్పాటు చేసిన మత్స్యశాఖ ఆధ్వర్యంలో 43 మంది మత్స్యకారులకు ద్విచక్ర వాహనాలను పంపిణీ చేశారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను ఆయన ప్రారంభించారు. దేశం మొత్తంలోనే తెలంగాణ రాష్ట్రం రైతులకు పెద్దపీట వేసిందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. గతంలో రైతులు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకునేవారు లేరని, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ హయాంలో రైతు మరణిస్తే 5 లక్షల రైతు కుటుంబాన్ని ఇస్తుందని అన్నారు. ఇవాళ మేము రుణమాఫీ చేస్తామంటే ఒకటేసారి రాష్ట్రం దివాలా తీసుకోవాలి. అందరూ ఆనందం కావాలండి. మేము బ్యాంకులతో మాట్లాడుకుంటాము, 3 కిస్తులో 4 కిస్తులో ఇస్తాం, రైతులు ఆలోచన చేసుకుంటాం. మాకు ఏం కావాలి? ఇవాళ గది జరుగుతుంది. ఇవాళ 10,000 ఇచ్చి ఎవరైనా రైతు తచ్చిపోతే మన ఊర్లో వెళ్ళి చూడండి. రైతు అయిపోతే రైతు కుటుంబం రోడ్లనే పడ్డది, పిల్లలు ఇక్కడ లేరు. భర్త అయిపోతే భార్య రోడ్లు పడ్డది, భార్య అయిపోతే భర్త రోడ్లు పడ్డాడు. 10 పైసలు సేవ, ఇవాళ 1,000 రూపాయలు పెన్షన్ ఇచ్చినందుకు కొంత బతుకుతున్నారు. ఇవాళ చనిపోయిన రైతు మామూలు వచ్చిపోయిన కానీ పుస్తకాలు పోయి ఏ చేయి చనిపోయినా వయసుతో బాగా పట్టు ముసలు చనిపోయిన మన 65 సంవత్సరాల లోపల ఏదైనా